స్పెషల్లీ ఎనర్జీ లేడీస్ అందరికి నేను రేఖ చాలా తరఫున మీ అందరికి పసు పొట్టు ఇస్తున్నాను. ఇదిగోండి కుంకుమలు స్పెషల్ గా తీసుకున్నాను. అందరు పసు పొట్టు తీసుకోండి ఓకేనా. ఈ గాజు ఈ పువ్వులు అండ్ ఇంకోటి ఈ బ్యాక్గ్రౌండ్ ఈ పుష్ప కొంచెం దగ్గర ఈ వాటర్ ఉంది చూడండి. ప్రతి పుణ్యం గంట ఇక్కడ నుంచి ఫామ్ నాగపురం తెలుసా. ఇది ఒక మహిమ. ఇది నేను చూపించేసాను కదా ఇంకా హ్యాపీగా. మీ అందరి గురించి నేను మనసారా కోరుకున్నాను. మీ అందరికి ఇక్కడ నుంచి నేను పసుపు ఇలాగే ప్రతి సాయంత్రం మాసం దర్శనం చేసుకోవాలి. ఏ అమ్మవారికి అందరం మంచిగా హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. జై మాతాది, జై మాతాది, జై మాతాది. నేను ఫోటో ఓన్లీ పుష్ప, దిస్ ఇస్ నో పిక్చర్, ఓన్లీ వాయిస్. మేము దర్శనం చేసి బయటికి వచ్చాము. రేఖ చూడండి, హాయ్. చాలా బాగా జరిగింది దర్శనం. మీరు కూడా చేసుకోవాలని దర్శనం. అసలు ఎలా జరిగింది తెలుసా? ఎన్ని పసుపొట్టులు ఈరోజు మంగళవారం అండ్ గాజులు అమ్మవారివి. అసలు ఇంకోటి ఒడిబియ్యం కూడా పోసాము. అన్ని అదృష్టాలు ఈరోజు మంగళవారం మాటలు రావట్లే. మీకు అన్నీ బయట చూపిస్తా, లోపల వీడియో లేదు. రండి. చూసారా, జై శ్రీరామ్. హనుమంతుడు అన్నీ బయట బాగుంది, సూపర్గా దర్శనమైంది. చాలా హ్యాపీ ఫ్రెండ్స్, చాలా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మీకు బయట నాగదేవతను చూపిస్తాను చూడండి. చూసారా, దర్శనం చేసుకోండి మంచిగా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనమైంది. చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఆల్మోస్ట్ కొంచెం చిన్న సీన్ చూపిస్తాను, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. పుష్ప కూడా బాగా దర్శనం చేసి మా రేఖ రౌండ్స్ కొడుతుంది. ఇక్కడ మెయిన్ నాగ మహిమ అన్నమాట. మనం అనుకున్నది 5 వారాల్లో కోరుతుంది, అన్నీ జరుగుతాయి. సో చిన్న రుచి చూపిస్తాను. అంటే మీకు ఎక్కడ చూసినా నాగులు పాములు ఫ్రమ్ ఎంట్రన్స్ తోటి. ఇప్పుడు కొంచెం బయటికి పోయి బయట సీన్ చూపిస్తాను, బికాస్ లోపల ఈజ్ నాట్ ఎలా. బట్ ఇట్స్ వెరీ పవర్ఫుల్. చాలా హ్యాపీ అనిపిస్తుంది శ్రావణ మాసంలో మంగళవారం రోజు వచ్చినానని. హాయ్ నిరుజి, ఇంత దూరం మీరు గుడికి దర్శనానికి వచ్చారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పుష్ప మీకు కూడా అని, ఎందుకంటారా ఇక్కడికి వచ్చిందంటే అదృష్టం ఉండలేదన్నా. అమ్మవారు మిమ్మల్ని పిలిపించుకున్నమ్మలుగానే ఇంత మీ చేత బియ్యం పోయిపించుకుంది, పసుపు బొట్టి ఇప్పించుకున్నారు, గాజులు కూడా వేసినారు. ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా ఉంది. నేనేమనుకున్నానంటే కార్తీక మాసం చెట్ల కింద భోజనాలు చేస్తారు చాలా మంది, వన భోజనాలు. అయితే నేను కార్తీక మాసంలో ఇక్కడ భోజనాలు చేయాలనుకుంటున్నాను. ఎనర్జెటిక్ గ్రూప్ ప్రతి ఒక్కరు రావాలి. పేరున చెప్పక్కర్లేదు, ఎనర్జెటిక్ గ్రూప్ అంటే వచ్చేయటమే కావాలి. అప్పుడే మీ గుడి చూడాలనుకుంటే అప్పుడు దర్శనం చేసుకుంది. ఓకేనా, మీకు ఎలా అనిపిస్తుంది రుచి? చాలా బాగా అనిపిస్తుంది. అసలు గుడికి వచ్చి శ్రావణ మాసంలో దర్శనం చేసిన మాటలు లేవండి. జయ మాతాది. మీకు పుష్ప గారు చాలా 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 మాకు ఎంత అదృష్టాన్ని అంటే అమ్మవారిని చూపించుకున్నా దారి చూపించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. అంతే, ఆ దారి చూపించి ఈ అమ్మగారికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి థ్యాంక్ యూ నీరోజీ, థ్యాంక్ యూ పుష్పజీ, బాయ్.